श्री गणपतये नमः। स्वामी महाभारतంతో పాటు అష్టాదశ పురాణాలు నేను చెప్పగా దయతో నీవు వ్రాసిపెట్టి నన్ను ధన్యుణ్ణి చేశావు। నీకు కృతజ్ఞతాభివందనాలు ఎలా తెలియజేయాలో నాకు అర్థం కావడం లేదు స్వామి। మహాత్మా వేదవ్యాస మహర్షి समस्त पुराणालु नीवु चेप्पगा व्रासी धन्युनैंदि नेनु। नादोक चिन्न कोरिक। एमिटदि? वराह पुराणमुलो चाला क्लुप्तंगा चेप्पिन श्री वेंकटेश्वर स्वामी चरित्र ओक्कसारि विफलंगा नीवु चेपिते व्रासी मरिंत धन्युनि कावालनंदि महर्षि। तथास्तु। ओ श्री महाविष्णु कलियुगंलो भूमातमरविनि दुष्ट शिक्षण शिष्ट रक्षण चेयडानिकि मल्ली ओकसारि अवतरिंचालनुकुन्नाडु। दीनिकि प्रातिपदिकगा भृगु महर्षि शापान्नि साकुगा तीसुकुनि वैकुंठं नुंडि तनकि अत्यंत आत्मीयुलैन शेषुण्णि शेषाद्रिगानु गरुडुण्णि गरुडाद्रिगानु आंजनेयुण्णि अंजनाद्रिगानु वृषभुण्णि वृषभाद्रिगानु निरंतरमु नारायण नारायणंटू जपिंचे नारदुण्णि नारायणाद्रिगानु నీలకాంతులు విరజిమ్మే విరజానదిని నీలాద్రిగాను నిత్యము తాను విహరించే క్రీడాద్రిని వెంకటాద్రిగాను ధరణికి పంపించాడు। వారే సప్తగిరుడై వెలిశారు। తాను శ్రీనివాసుడై శ్రీ వరాహస్వామి సన్నిధిలో ఉన్న ఒకలమాలకు పుత్రుడై వర్ధిల్లుతున్నాడు। మహాలక్ష్మి అంశ సప్తగిరి ప్రాంతంలో ఆకాశరాజుకు ధరణికి పుత్రికయై పద్మావతిగా వర్ధిల్లుతున్నది। ఒకనాడు పద్మావతి వనవిహారార్థం సప్తగిరులలో విహరిస్తూ ఉండగా శ్రీనివాసుడు తటస్థపడ్డాడు। వారిరువురు మనసులు కలిసినాయి। అగ్నిసాక్షిగా స్వీకరించి సకల ధర్మార్థ మోక్షముల కొరకు తోడు నీడగా ఏలుకు। నీ భార్య బహుబేల తప్పులున్న సైరించి నాకు నాతిచరామి అను బాసన సంగి నన్ను ధన్యుని చెయ్యి। పావన అత్రిగోత్రజ గుణవతి అయిన నీ పుత్రిక పద్మావతిని అగ్నిసాక్షిగా చేపట్టినాను। ఈమెను విడువను। పురుషార్థముల కొరకు జగత్పావని అయిన ఈమెను ఏలుకుందునని శపథము చేయుచున్నాను महाराजा। नाति चरामि। పద్మావతి సమేతుడైన శ్రీనివాసుడు సప్తగిరుల శిఖరం మీద
త్రిమూర్తి ఆత్మకుడై శక్తి స్వరూపుడై శ్రీ వెంకటేశ్వరుడై వెలిశాడు. వెంకట రమణ సంకట హరణ, వెంకట రమణ సంకట హరణ, ఆప్తత్రాణ పరాయణ శ్రీరమణ. ఓం సం నారద, ఎవడా వెంకట రమణుడు, ఎవడా సంకట హరణుడు? శనేశ్వర, వైకుంఠాన్ని విడచివచ్చి వెంకటాద్రి మీద వెలసిన విష్ణుదేవుడు, దీన జన రక్షణ దీక్షాంకితుడు, ఆపద్బాంధవ బిరుదాంకితుడు. విష్ణుదేవుడా నారద, సిరిని శ్రీదేవిని చివరకు భగవంతుడన్న ప్రజ్ఞను సమస్తము కోల్పోయి ఏడు కొండలలో పడిపోయింది. ఆనాడు నా చూపు పడి కాదా? ఆ విష్ణువు నా నీవు ఆపద్బాంధవుడని సంకట హరణుడని కీర్తిస్తున్నావు. ఆ స్వామిని, ఎటువంటి సంకటాలైనా క్షణంలో పరిహరించగల ఆ కలియుగ దైవాన్ని. కర్మానుసారంగా వచ్చిన కష్టాలని పరిహరిస్తే పరిహరించుగాక, ఆగ్రహించి నేనే కన్నెర్ర చేస్తే ఆదుకోగలడా? వేలాది ప్రమద గణాలతో సేవించబడుతూ, సకల దిక్పాలకులతో కీర్తించబడుతూ, కైలాస పర్వతంపై కొలువై ఉన్న పరమశివుడంతటి వాణ్ణి మహాశ్మశానంలో పది గడియల పాటు నీచాతి నీచమై నికృష్టమైన మర్రి చెట్టు తొర్రలో తలదాచుకోవలసిన దుర్గతి పట్టించిన ఈశనీశ్వరుణ్ణి నిగ్రహించగలడా? అవలీలగా అవలీలగా నిగ్రహించగలడు. ఎక్కడైనా నీ ప్రతాపం చెల్లుతుందేమో కాని శనేశ్వర, ఏడు కొండల మీద ఎంత మాత్రం చెల్లదు. ఎవరినైనా నీవు సాధించగలవేమో కాని శ్రీనివాసుని శరణన్న వారిని మాత్రం నీవేమీ చేయలేవు. ఆ ఆర్తత్రాణ పరాయుడి అభయహస్తం వచ్చి వారిని చల్లగా ఆదుకుంటుంది. మందగమన, ఇక్కడ ఇన్ని ప్రగల్భాలు పలుకుతున్నావు కానీ ఆ ఏడు కొండల మీద శ్రీనివాసుడి ఆజ్ఞ లేకుండా ఏడడుగులు కూడా నువ్వు వెయ్యలేవు. నారాయణ, అనవసరంగా నా మీద ఆగ్రహిస్తావెందుకయ్యా? కావాలంటే నీ శక్తి ఏమిటో నువ్వే ఒక్కసారి స్వయంగా పరీక్షించుకోవచ్చుగా. పరీక్షించుకోవటం కాదు, నా శక్తిని నిరూపించుకుంటాను. శేష, గరుడ, ఋషభ, రామ్ రామ్ హనుమ. నారద, నేనే నీ పరాభవం తిలకించడానికి ఉత్సాహపడుతున్నాను. త్వరపడు శ్రీ వెంకటేశ. పాహిమాం పాహిమాం. వెంకటాద్రి, నీతో పాటు నీ ప్రభువు వెంకటేశుని కూడా పాదాక్రాంతుణ్ణి చేయగలను, కాచుకో.
క్షణించరా? పరిహసించకు నారదా, ఈ పరాభవం నేను సహించలేను. పగ సాధిస్తావా? ప్రతీకారం చేస్తావా? ఏ విధంగా సాధిస్తావు? ప్రబల తపశ్చర్య, నిఖిల భువనాలు, నీరజాక్షుని కోసం ఈ ఏడు కొండలు ఎక్కి వెడుతుంటే నా కోసమా భక్తవత్సలుడు ఈ ఏడు కొండలు దిగి వచ్చేలా కఠోర తపస్సు చేస్తాను. స్వామి కదలి వచ్చే వరకు నేను విడువను. ఓం శం. నారాయణ నారాయణ. Thank you.
నీ తపస్సుకు మెచ్చితిని ఏం వరం కావాలి సూర్యనందన? ధన్యోస్మి స్వామి, ధన్యోస్మి. నా వారమైన శనివారం నాడు నిష్ఠతో పగలంతా ఉపవాసముండి నిన్ను పూజించిన వారికి ఆది, సోమ, మంగళ, బుధ, గురు, శుక్రవారాల్లో నిన్ను పూజించిన మొత్తం ఫలితానికి సమానమైన ఫలితాన్ని ఆ ఒక్క శనివారం పూజకే నీ భక్తులకు ప్రసాదించాలి స్వామి. తథాస్తు. స్వామి, ఇంకొక వరం. గ్రహచార దోషం ఉన్న ప్రజల్ని పీడించటం నా కర్తవ్యం. నా కర్తవ్యం నిర్వహిస్తున్నప్పుడు నాతో పీడించబడేవారు నీ భక్తులైనను సరే నీ వడ్డు పడకూడదు. తథాస్తు. ధన్యోస్మి స్వామి, ధన్యోస్మి.